తనపై వచ్చిన అసత్య ప్రచారాలు నిజం కాదని గ్రామ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నర్సంపల్లి గ్రామ సర్పంచ్ హనుమాన్ రాథోడ్ మాట్లాడుతూ మాజీ ఎంపీపీ జైపాల్ నాయక్ దొంగలకు భూ కబ్జాదారులకు ఇసుక మాఫియాకు అండగా ఉండి తమపై ఆరోపణలు చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ధైర్యం ఉంటే ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని సర్పంచ్ రాథోడ్ సవాల్ విసిరారు. ఇది ముమ్మాటికి నా మీద రాజకీయ కుట్రతో అణగదొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇందులో నేను ఎటువంటి తప్పు చేయకున్నా నా యొక్క ఫోటోలను ఫేస్బుక్ నుండి తీసుకొని ప్రచార మాధ్యమాల్లో నాకు కూడా తెలియదు బీటీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టి నా మీద బురదదల్లి ఇవాళ నా యొక్క పరువును నా యొక్క ఆత్మవిమానాన్ని దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏ మాత్రం సమంజసం కాదు. వారు నా మీద ఎవరైతే బురదలు చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారో మాడుల మండల మాజీ ప్రజాప్రతినిధులు మరియు వారి యొక్క బృందం ఎవరైతే ఉన్నారో ఇది ఒక్కసారి గ్రహించాలే. ఇటువంటి అసత్య ప్రచారాలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది, ఎవరు దుర్మార్గులు అనేది, ఎవరు నీచులు అనేది, ఎవరు మానవుల రక్త మాంసాలు రక్తం పిలిచి మాంసం తింటున్నారో వాళ్ళే తెలుసు. ఇసుక మాఫియా ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ నానా రకాలుగా హింసిస్తున్నారో వాళ్ళకే వాళ్ళ విఘ్నత వదిలేస్తున్నాను. ఇది ఏమాత్రం మంచిది కాదు. నా మీద ఎన్నో రకాలుగా అక్రమ కేసులు బనాయించి కేసులో ఇరికించి ఈయన మాడుగుల మండలం నుండి ఏ రకంగా పంపించాలనే ప్రయత్నం చేస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. నేను ఒకటే చెప్తున్నాను, నేను మాత్రం ఎటువంటి తప్పులు చేయట్లేదు. నేను నీతి నిజాయితీగా ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల సేవ చేయడానికి మాత్రమే వచ్చాను. నేను రాత్రి మగలు ఆహర్నిశలు కష్టపడి హైదరాబాద్లో నా యొక్క వ్యాపారంలో వచ్చే లాభంతోటే నేను ఇక్కడ గ్రామ పంచాయతీ ప్రజల కొరకు వెచ్చిస్తూ వారి యొక్క బాగుగోగులు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.